నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సమ్రీన్. సార్, జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన గురించి కోటి రూపాయలు ఖర్చు పెట్టి సభ తిరుపతిలో సభ అనేది పెట్టారు, ఇలా ఎందుకు చేశారు, ఏంటి సార్? ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీ దృష్టిలో పడాలి, బలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము అనేటువంటిది మోడీకి ఇండైరెక్ట్గా సంకేతాలు పంపించాలి. ఆ కోణం నుంచి ఆయన జాతీయ మీడియాతోటి ఒక టైఅప్ అయిపోయి ఒక సబ్మిట్ తిరుపతిలో పెట్టుకున్నారు. తిరుపతిలో ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టారు. ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్ అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఎడ్యుకేషన్లో గత 4-5 సంవత్సరాల నుంచి ఏం చేశారు అనేది చెప్పాలి. దానికి భిన్నంగా అక్కడ రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించారు. తాను ఎవరి చేత అయితే ఇంటర్వ్యూ చేయించుకోవాలనుకున్నారో అతని చేత ఇంటర్వ్యూ చేయించుకున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఇంటర్వ్యూ చేస్తే ముందుగానే ఫిక్స్ చేసుకున్నటువంటి క్వశ్చన్ ప్రకారం ఆ ఇంటర్వ్యూ చేశారనేది ఇప్పుడు మీడియా సర్కిల్స్లో వినిపిస్తుంది. సో ఆ ఇంటర్వ్యూ చేసినందుకు కానీ, 2 రోజుల పాటు ఆ సబ్మిట్ని నిర్వహించినందుకు కానీ దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఆ సంస్థకి చెల్లించారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాట, ఆరోపిస్తున్నటువంటి వ్యవహారం. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టించారు, ఎందుకు దాని యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగానే అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సెంటిమెంట్ ఫీల్ అయ్యారు కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకనంటే, రాజ్దీప్ సర్దేశాయిని ఎన్నికల సమయంలో రాజ్దీప్ సర్దేశాయి ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు సీఎం అయ్యారు అనేటువంటి ఒక సెంటిమెంట్ని ఇప్పుడు లేవనెత్తుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో 2019 ఎన్నికలు లేదంటే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ని రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ చేయలేదు, కేసీఆర్ని ఓడిపోయారు. ఇలాంటి సెంటిమెంట్ని తన సొంత మీడియాలో చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజ్దీప్ ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అనేటువంటి ఒక స్లోగన్ను ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఒకటేంటంటే, అక్కడ జరిగిందేమో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్కీమ్స్ పెట్టాడో ఆ స్కీమ్స్ వల్ల ప్రజలు ఎంత లబ్ధి పొందారు ఏంటి చెప్పుకునేటువంటి కార్యక్రమం అది. అది ఎన్నికల ప్రచారంలో ఒక భాగం. అది దానికి ప్రజాధనం 3.5 కోట్ల రూపాయలు సుమారుగా దానికి ఖర్చు పెట్టారు ఇండియా టుడే సంస్థకి. ఇండియా టుడే సంస్థకి ఇచ్చేసి ఆ డబ్బులు ఆ సబ్మిట్ పెట్టుకున్నారు, 2 డేస్ పాటు సబ్మిట్ పెట్టుకున్నారు. ఆ సబ్మిట్లో పోనీ ఆ 3.5 కోట్లు పోయినా కానీ ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తారా అని అంటే అది చెప్పాల. పేపర్ మొత్తం యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, వాళ్ళకి ఇచ్చిందేమో 3.5 కోట్ల, ఈ యాడ్స్ కలుపుకుంటే 2 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అక్కడేమో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ల్యాప్టాప్లు కానీ లేదంటే బైజూస్ నుంచి వచ్చినటువంటి సిలబస్ కానీ లేదంటే ఐబీ అనేటువంటి సిలబస్ బైజూస్ది, తర్వాత అక్కడ స్కూల్స్కి సంబంధించిన మరమ్మతులు కానీ వీటి గురించి చెప్పాలి. వీటి గురించి ఎగ్జిబిషను లేదంటే చెప్పకుండా, ఆయన సంస్కరణలు చేసింది చెప్పకుండా ఎక్కువగా రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్ని మొత్తం ప్రపంచంలోనే 1గా ఆంధ్రప్రదేశ్ని చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మాతృభాషనేమో అసలు లేకుండా చేశారనేది ఒకవైపు విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి, అలాగే మేధావులు గగ్గోలు పెడుతున్నారు. అసలు తెలుగు భాషను ఎందుకు విస్మరించారు అని అంటే, మీ పిల్లల్ని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు అనేటువంటి ఒక ఎదురుదాడికి జగన్మోహన్ రెడ్డి దిగుతూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, తెలుగు మీడియాని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అంటున్నారు కదా, దానికి ఏంటి అని అంటే, ఆయన వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుకున్నారని చెప్పి ఎదురుదాడికి జగన్మోహన్ రెడ్డి దిగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం చదువుకొని అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కేవలం ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఉన్నత స్థాయికి వెళ్తాము అనేది ఒక అదొక భావన అంతే. కానీ తెలుగు మీడియం చదివినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, ఇంగ్లీషు మాట్లాడి విదేశాలకు వెళ్ళి ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంగ్లీష్ చదివినంత మాత్రాన అందరూ ఆర్థికంగా బాగుంటారు అని అంటే, ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీలో అందరూ ఆర్థికంగా బాగుండాలి కదా, అక్కడ కూడా భిక్షాటం చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అమెరికాలో, సో బ్రిటన్లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి లాజిక్కి వాస్తవాలకి భిన్నంగా ఉంది, వాస్తవాలకి భిన్నంగా ఉన్నాయి. సరే, ఆ ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టారు, ఎడ్యుకేషన్ సబ్మిట్ పెట్టినప్పుడు దాన్ని రైట్ వేలో తీసుకెళ్ళాలి. అలా కాకుండా సొంత
డబ్బా కొట్టుకోవడానికి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి దాదాపు 3.5 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు అనేది ఒకటి. అసలు ఇది ఎందుకు పెట్టారు ఇప్పుడు అని అంటే కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటే. గత 4.5 సంవత్సరాలకు పైగా నరేంద్ర మోడీతో కలిసి నడుస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో కలిసి నడుస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి సహజ సర్వేలు వీటన్నిటిని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయింది. రాబోయేటువంటి రోజుల్లో ఆయనకి ఎక్కువగా సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు, ప్రత్యేకించి ఎంపీ సీట్లు కూడా అనేది వినిపిస్తుంది. అలాంటి సర్వేలను అందుకున్నటువంటి కేంద్ర నిఘా వర్గాలు నరేంద్ర మోడీ దగ్గర రిపోర్ట్ ఏమేస్తున్నారు, బలహీన పడిపోయారు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా, రాబోయేటువంటి రోజుల్లో పర్ఫార్మెన్స్ పూర్గా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఫక్తు రాజకీయాలను చేస్తుంటారు, ఫక్తు రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ బలహీన పడ్డాడు, అక్కడ ప్రధానమంత్రి కాలేడు అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీని వదిలించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎన్డీఏ వైపు ఉంటారని అంటే చెప్పల సమాధానం చెప్పకుండా దాటేశారు ఆ ఇంటర్వ్యూలో. అంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పి యాంగిల్లో ఆయన సంకేతాలు ఇచ్చాడు. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ బలంగా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీకి దూరం కాకుండా ఉండడానికి తాను బలంగా ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి సబ్మిట్స్ని పెట్టించుకున్నారు. ఈ సబ్మిట్స్ని పెట్టించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నారు, అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, మళ్ళీ ప్రజలు ఆయనకే పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సంకేతం నేషనల్ మీడియాలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి సబ్మిట్లు లేదంటే ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ప్రజలకు వివరించడానికి తెలుగు మీడియాలో ఉండేటువంటి సంస్థలతోటి ఆయన ప్రచారం చేయించుకోవాలి లేదా తెలుగులో చెప్పాలి. కానీ అక్కడ ఇంగ్లీష్ ఛానల్స్లో పోయి ఇంగ్లీష్ ఛానల్స్లో ఇంటర్వ్యూ పెట్టి సబ్మిట్లు పెడితే ఎవరికి అర్థమవుతుంది ప్రజలకి? అవును, దాదాపు చాలా మందికి ఇంగ్లీష్ రాదు కదా. సో తెలుగు మీడియా ఉండగా తెలుగు మీడియాని కాదని ఇంగ్లీష్ ఛానల్స్కి వెళ్ళి అక్కడ సబ్మిట్స్ పెట్టుకుంటున్నాం అంటే కేవలం నరేంద్ర మోడీ దృష్టిలో పడటానికి, నరేంద్ర మోడీకి తాను బలంగా ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ సబ్మిట్ పెట్టి దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లస్ సొంత పేపర్కి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకొని బెనిఫిట్స్ కలిగించుకొని వ్యక్తిగతమైన బెనిఫిట్స్ ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది కేవలం మోడీని మిస్మరైజ్ చేయడానికి వాడుకున్నటువంటి సబ్మిట్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్క్యూట్లో వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సంస్కరణలు ఏం జరిగినాయి, దాని ఫలాలు ఏంటి అనేది వివరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం దాన్ని ఫక్త రాజకీయపరమైనటువంటి వేదికగా ఉపయోగించుకున్నాడు అనేటువంటి విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కేవలం మోదీకి ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ఆయన దృష్టిలో పడ్డానికి సభ కోట్లు ఖర్చు పెట్టి చేసినట్టు మనం చూడవచ్చు. సో దేశవ్యాప్తంగా కనుక మనం చూస్తే కనుక నరేంద్ర మోడీ హవా కొనసాగుతుంది అనేది ఇప్పుడు బయట చూడటానికి అంతా కనిపిస్తుంది. సో ఇండియా కూటమి బలహీన పడింది అనేది ఇప్పుడు మమతా బెనర్జీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్న తర్వాత అది అర్థమైపోతుంది. దానికి తగ్గట్టు అయోధ్యలో రామ ప్రతిష్ట జరిగిన తర్వాత, రామ ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత నరేంద్ర మోడీ రాబోయేటువంటి రోజుల్లో మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒక టాక్ వెళ్ళిపోయింది భారతదేశ వ్యాప్తంగా కూడా. సో దానికి సమాంతరంగా ఇప్పుడు విపక్ష కూటమి ఇండియా కూటమి బలహీన పడుతూ వస్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీతో ఇప్పుడు ఏదైతే బాండింగ్ ఉందో జగన్మోహన్ రెడ్డికి, ఆ బాండింగ్ చెడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ సర్కిల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. సో ఆ దాన్ని నిలబెట్టుకోవాలంటే కనుక బలంగా ఉండాలి. సో బలంగా లేకుండా ఉంటే కనుక నరేంద్ర మోడీ వదిలించుకునేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డిని. వదిలించుకుని బలంగా ఎవరున్నారో వాళ్ళతో వెళ్తారు. బలంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది సర్వేల ప్రకారం. జనసేన ఆల్రెడీ బీజేపీతో పోతుంది. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కనుక ఉంటే, సో దేశవ్యాప్తంగా రాజకీయాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఈయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ కనుక రద్దు చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీకి తోటి ఉన్నటువంటి బాండింగ్ దెబ్బతినకుండా ఉండటానికి ఇలాంటి సబ్మిట్లు పెట్టుకుని బలంగా ఉన్నాను అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సబ్మిట్ జరుగుతుంది అనేది రాజకీయ సర్కిల్స్లో ఉన్నటువంటి ఒక పెద్ద అభిప్రాయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చాం, వాటిని ప్రపంచవ్యాప్తంగా మేము చూపించడానికి ఇది పెట్టాము. సో విద్యా సంస్కరణల కారణంగానే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారు అనేది ఆ పార్టీ యొక్క అభిప్రాయం. కానీ అక్కడ జరిగినటువంటి సబ్మిట్ తీరు, ఆ ప్రక్రియ, దానికి పెట్టినటువంటి ఖర్చు ఇవన్నీ కనుక చూస్తే భక్తు రాజకీయ కోణం నుంచే ఈ సభ పెట్టారు కేవలం నరేంద్ర మోడీని మిస్మరైజ్ చేయడానికి అనేటువంటి అభిప్రాయం కలుగుతున్నటువంటి వాళ్ళని మనం కావాలి.
కాదండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్.